నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ భారతదేశంలో తయారైన మైడన్ ఫార్మాస్యూటికల్స్ కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో అరవై ఆరు మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆరుగురు ప్రముఖులకు ఇన్ఫోసిస్ అవార్డులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి గాంబియా ఘటనపై స్పందించారు భారత్ లో తయారు చేసిన కాప్ సిరప్ కారణంగా అరవై ఆరు మంది చిన్నారులు మృతి చెందడం దేశానికి ఘోరమైన అవమానాన్ని తెచ్చిపెట్టిందని దేశ ఔషధ నియంత్రణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు ఇటీవల కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసి ప్రశంసలు పొందిన భారత్కు ఈ ఘటన అపవాదు తీసుకొచ్చిందని ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై ఏళ్లలో దేశం శాస్త్ర సాంకేతిక పురోగతులు ఆరోగ్యంగా దూసుకుపోతున్నప్పటికీ ఇంకా కొన్ని సవాళ్లు అలాగే మిగిలి ఉన్నాయని తెలిపారు ప్రస్తుత విద్యా విధానం గురించి మాట్లాడుతూ సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా నేడు ఐఐటీలు అనుసరించడం లేదు రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన ప్రపంచ గ్లోబల్ ర్యాంకింగ్లో టాప్ టూ ఫిఫ్టీలో ఇప్పటికీ ఒక్క భారతీయ ఉన్నత విద్యా సంస్థ కూడా లేదు మనం తయారు చేసిన వ్యాక్సిన్లు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతలపై ఆధారపడి ఉంటున్నాయి లేదా అభివృద్ధి చెందిన దేశాల పరిశోధనల ఆధారంగా ఉంటుందని ఆయన ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు గత డెబ్బై ఏళ్ళుగా భారతీయ సమాజం ఎదుర్కొనే చికెన్ గున్యా డెంగీ వంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనుగొనలేకపోవడం మన పరిశోధన రంగం వైఫల్యమేనంటూ ఆయన వెల్లడించారు